ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి నిత్యం ఏదో ఒక వివాదం ఆయన చుట్టూ తిరుగుతూనే ఉంది. తాజాగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను వేరే బెంచ్ కి బదిలీ చేశారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు తనకు మధ్య జరిగిన కొన్ని వ్యాఖ్యలను కొన్ని సంభాషణను సోషల్ మీడియాలో లీక్ చేయడం మీద రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంటే గవర్నర్ తో పంచుకున్న ఆయన అత్యంత కీలక సమావేశం అన్నమాట. అది అత్యంత కీలక సమాచారం బయటకి ఎలా లీక్ అయ్యింది అనేదే ఇప్పుడు ప్రధానంగా ప్రశ్న. గవర్నర్ కు రాసిన ఉత్తరాలు, అలాగే గవర్నర్ దగ్గర నుంచి వచ్చిన ప్రత్యుత్తరాలు, ఉత్తర ప్రత్యుత్తరాలు లీక్ అయ్యాయి అంటూ ఆయన ప్రధానంగా పిటిషన్ లో పేర్కొన్నారు. ఆ విషయాలన్నీ సోషల్ మీడియాలో రావడం మీదే ఆయన కాస్తంత విముఖత వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో కనిపించడం మీద దీనికి సంబంధించి తాజాగా ఇప్పటికే ప్రభుత్వం కూడా ఒక రకంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని టార్గెట్ చేసుకుంటూ ముందుకు వెళుతుంది అనేది. ఎందుకంటే ఆయన మీద ఇచ్చిన నోటీసులు ఏవైతే ఉన్నాయో, ప్రివిలేజ్ కమిటీ ఇచ్చిన నోటీసులు, ఖచ్చితంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు పదవిలో ఉన్నా లేకపోయినా సరే ఆ నోటీసులకు సంబంధించి ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కావాలి అంటూ ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ ఒక లేఖ కూడా రాశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు నిమ్మగడ్డ వేసిన పిటిషన్ ఏదైతే ఉందో, తనకు గవర్నర్ కు మధ్య జరిగిన సంభాషణ లీక్ అయింది సోషల్ మీడియా కంటూ, ఆ పిటిషన్ ఇప్పుడు వేరే బెంచ్ కి బదిలీ, మరి అక్కడ ఎటువంటి తీర్పు వస్తుంది దీని మీద అనేది ఒక ఆసక్తికరమైన అంశం. మొత్తానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు పదవి విరమణ జరిగే లోపు నిత్యం ఏదో వివాదాలతో సావాసం చేస్తూనే ఉన్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ అని అనడంలో ఎటువంటి అతిశయోక్తి అవసరం లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.